నమస్తే శివ నేను మీ డాక్టర్ బివిఎస్ ఎస్ఆారెడ్డి వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావస్తు ప్రతి ఇల్లు సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ధనధాన్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇవాళ మనము వేదిక్ మహావస్తులో కోర్టు కేసులు ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న దోషాల గురించి మాట్లాడుకుందాం ఈ ఇంట్లో ఎటువంటి దోషాలు ఉన్నప్పుడు కోర్టు కేసులు వస్తాయి కోర్టు కేసులు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఆ ఇంట్లో ఉన్న దోషాలు ఎలా ఉన్నాయో వాటిని ఎలా పరిహారాలు చేసుకోవాలని చెప్తాను అవి మీరు చేసుకుని వాటి నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ కోర్టు కేసులకు సంబంధించింది నార్త్ వెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇట్ గివ్స్ సపోర్ట్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ అఫీషియల్స్ సపోర్ట్ ఫ్రమ్ బ్యాంక్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ సపోర్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కాబట్టి ఇదంతా సపోర్ట్ జోన్ ఈ జోన్లో ఎదురుగా ఇక్కడ గేట్ కానీ డోర్ కానీ వచ్చినప్పుడు నార్త్ వెస్ట్లో ఇక్కడ ఆ గేట్ దోషపూరితమైనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది ఏంటివి కోర్ట్ కేసెస్ అని అంటే కోర్టులో చక్కర్లు కొడుతున్నానని చెప్తుంటారు కదా ఆ రకంగా కోర్ట్ కేసెస్ ఇక్కడ ఇది నార్త్ వెస్ట్లో సపోర్ట్ జోన్లో డిస్టబెన్సెస్ ఉన్నప్పుడు వచ్చే ఇది అక్కడ టాయిలెట్స్ కానీ ఆపోజిట్ కలర్స్ కానీ అలాగే అక్కడ గేట్ కూడా వచ్చినప్పుడు ఆ గేట్లోంచి డైరెక్ట్గా ఎంటర్ అయినప్పుడు అయితే ఈ నార్త్ వెస్ట్లో టాయిలెట్స్ తర్వాత గేట్స్ ఇవి ఉన్నప్పుడు వాటికి పరిహారం ఏం చేసుకోవాలి అన్నీ బాగానే ఉన్నాయి కానీ బయట వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కేసు వేయడం అది కూడా ఇక్కడ లాంటిదే ఇక్కడ వాటి నుంచి పరిహారాలు అంటే నార్త్ వెస్ట్లో మనము టాయిలెట్స్కి ఆ డోర్కి ఏం చేసుకోవాలి ఇక్కడ నార్త్ వెస్ట్లో ఉన్న డోర్ దగ్గర మనము ఐరన్ అనంటే ఇనుముకు సంబంధించిన పట్టీ వేసుకోవాల్సి ఉంటుంది ఆ పట్టీ ఒక ఎంఎం థిక్నెస్ అనంటే మందంతో ఉండాలి ఒక ఇంచు వెడల్పు ఉండాలి మూడు అడుగుల పొడవు ఉండాలి అనంటే వీటికి సరిగా వచ్చేటట్లు అక్కడ మనం దాన్ని పేస్ట్ చేసేయచ్చు లేదా అతికించేయచ్చు భూమి లోపల కూడా పెట్టేసేయచ్చు ఇది ఒక బెస్ట్ పరిహారంగా వేదిక మహావస్తు చెప్తుంది ఇక ఆ నార్త్ వెస్ట్ కాకుండా మిగతా ఎక్కడ ఏ ఏ జోన్స్లో ఎటువంటి ఇబ్బందులుంటే అక్కడ ఎటువంటి కోర్టు కేసులు ఉంటాయనే చూద్దాం సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో దోషాలు ఉన్నప్పుడు ఆగ్నేయంలో టాయిలెట్స్ ఉన్నప్పుడు ఆగ్నేయంలో ఆపోజిట్ కలర్స్ ఉండవలసిన కలర్ రెడ్ సౌత్ ఈస్ట్ ఇక్కడ ఆపోజిట్ కలర్స్ బ్లాక్ కానీ బ్లూ కానీ ఉన్నప్పుడు వచ్చే దోషాలు ఎక్కువగా ఇన్ లాస్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనంటే అత్తలు కోడల మీద కోడళ్ళు అత్తల మీద కేసులు పెట్టేవాళ్ళు అంటే ఎక్కువగా ఇది డొమెస్టిక్ వైలెన్స్కి అన్నట్టు కాబట్టి ఆ రకమైన కేసులు ఎక్కువగా వస్తున్నాయి మీరు ఇబ్బంది సమస్య లేకపోయినా మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మీ తప్పు లేకపోయినా అని అంటే సౌత్ ఈస్ట్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది కోర్టు కేసుల్లో ఎక్కువగా ఇన్లాస్ట్ నుంచి అనంటే మన ఇంట్లో మన పక్కలే ఉన్న వాళ్ళతో కోర్టు కేసులు వస్తున్నాయనంటే ఈ జోన్ మనం చూసుకోవాలి ఆ జోన్లో ఏమేమి ఉండకూడదు కలర్స్ బ్లాక్ తర్వాత బ్లూ ఉండరాదు ఎందుకంటే అగ్నితత్వానికి అపోజిట్ కలర్స్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి టాయిలెట్స్ ఉండరాదు వీటికి పరిహారం ఏంటి ఇక్కడ ఒకవేళ ఉన్నట్లయితే అని అనుకుంటే ఎక్కడైతే ఇక్కడ ఐరన్ పట్టి అని అంటే ఇనుముకు సంబంధించింది ఏమన్నామో ఇక్కడ మనము కాపర్ పట్టీ వేసుకోవాలి కాపర్ అంటే రెడ్ కలర్కి సంబంధించింది సౌత్ ఈస్ట్కి సంబంధించి కాబట్టి అక్కడ ఉన్న టాయిలెట్లో కాపర్ పట్టి మనం వేసుకున్నట్లయితే అది ఈ దోషానికి పరిహారంగా వస్తుంది పట్టీ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది దాని తర్వాత సెకండ్ వచ్చేసి రేడియం పట్టీలు వస్తాయి అన్నట్టు కాబట్టి ఫస్ట్ మెటల్ది దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి సౌత్ ఈస్ట్లో కోర్టు కేసెస్ అది కూడా ఇన్లాస్ మన యొక్క సని డాటర్ ఇన్లా అనంటే కోడళ్ళ నుంచి సని ఇన్లా అల్లుళ్ళ నుంచి అత్త మామలకు వచ్చే మదరిన్లా ఫాదర్ ఇన్లా అన్ని ఇన్లాస్ ఉంటారు కదా వాళ్ళ నుంచి ఎక్కువ వచ్చే కేసులు ఇక్కడ ఉన్న దోషపూరితమైన వాటి నుంచి వస్తుంటుంది కాబట్టి అటువంటి కేసెస్ ఎవరైనా ఉన్నా వాటిని దయచేసి మీరు అక్కడ చెక్ చేసుకోండి ఈ జోన్ వీళ్ళు లీగల్ ఇష్యూస్ క్రియేట్ చేస్తారు లీగల్ ఇష్యూస్ అని అంటే మనము మంచిగా మాట్లాడినా రామా అన్న వాటికి బూత్ మాదిరి వినపడుతుంది ఆ రకంగా లీగల్ ఇష్యూస్ క్రియేట్ చేస్తారు ఇన్లాస్ట్ నుంచి వచ్చేదివి అవి బ ఇవి బయట నుంచి పబ్లిక్ నుంచి అంటే మనం రెగ్యులర్గా చేసే వ్యాపారాలు కానీ మీరు చేసే ఉద్యోగాలు కానీ వాటిలో జనర జనాలు మన ఇంటి మనుషులు బంధువులు కాకుండా బయట వాళ్ళ నుంచి వచ్చే కేసులు ఏవైతే ఉంటాయో అవి ఈస్ట్ సౌత్ ఈస్ట్లో ఉన్న ప్లేసు దోషపూరితమైనప్పుడు వస్తుంటాయి అంటే అవుట్ సైడ్స్ అన్నట్టు వాళ్ళు బయట వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే చేస్తుంటారు ఎందుకంటే ఇది ఈ జోన్ వచ్చేసి ఇక్కడ ఓవర్ థింకింగ్ జోన్ ప్లస్ కనెక్టివిటీ రావాలి ఈస్ట్ నుంచి మనకు ఆ కనెక్టివిటీని ఇబ్బంది పెడతారు ఆ రకంగా వాళ్ళు డబ్బు నష్టానికి గురయ్యేటట్లు కోట్ల చుట్టూ తిరిగేటట్లు చేస్తారు కాబట్టి ఈ ప్రాబ్లము ఈస్ట్ సౌత్ ఈస్ట్లో బయట వాళ్ళ నుంచి కేసులు వచ్చినప్పుడు ఈస్ట్ సౌత్ ఈస్ట్లో ఉన్నదేమో చూసుకోవాలి అక్కడ టాయిలెట్స్ తర్వాత ఆపోజిట్ కలర్స్ ఉన్నాయేమో కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది బ్లాక్ కలర్ ఉందేమో చెక్ చేసుకోవాలి ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఇకపోతే మీరు చాలా వరకు విడాకుల కేసులు చూస్తుంటారు కోర్ట్ ఇష్యూస్లో భార్యాభర్తల మధ్య ఉన్న కేసులు తల్లి కొడుకుల మధ్య ఉన్న కేసులు అటువంటి సొంత బంధువుల మధ్య ఉన్న కేసులు చూసుకున్నట్లయితే సౌత్ వెస్ట్ అని అంటే మనకు సౌత్ వెస్ట్ నైరుతి ఎగ్జాక్ట్ నైరుతిలో మనకు డిఫెక్ట్స్ ఉన్నప్పుడు కోర్టు కేసులు ఎక్కువగా ఉన్నాయి సొంత భార్యాభర్తల మధ్య విడాకుల కేసు ఉన్నాయి అని అంటే అప్పుడు సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ ఈ రెండు చూసుకోవాలి సౌత్ వెస్ట్ వచ్చేసి అక్కడ స్టెబిలిటీ మనకు లైఫ్ ఇచ్చేది తర్వాత ఒకటిని వందింతలు పెంచేది ఆ గ్రోత్ అనేది లేకపోవడము స్టెబిలిటీ అనేది లేకపోవడము ప్లస్ సొంత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే గొడవలు రావడం అనేది సౌత్ వెస్ట్ దగ్గర ఉన్నట్లయితే చూసుకోవాలి కలర్స్ ఆపోజిట్ ఎలిమెంట్స్ ఆపోజిట్ ఐడాల్స్ ఉన్నవి చెక్ చేసుకోవాలి ఈ రకంగా నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్లో రెండిట్లో దోషపూరితమైనప్పుడు భార్యాభర్తల మధ్య విడాకుల కేసులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అయితే సొల్యూషన్ పరంగా వేదిక మహావాస్తు వీటికి ఏమి సొల్యూషన్స్ అంటే రెమెడీస్ ఏమి చెప్తుంది రెమెడీ ఈ రెమెడీస్ నెంబర్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు నార్త్ వెస్ట్ సపోర్ట్ జోన్లో కోర్టు కేసుల్లో అంటే ఎక్కువ గవర్నమెంట్ అఫీషియల్స్ మనకు హెల్ప్ చేయడానికి అశోక పిల్లర్ అని అంటే రాజముద్ర అంటాం కదా ఆ అశోక పిల్లర్ను ఇక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఒకటి వచ్చేసి అశోక పిల్లర్ అక్కడ ఫేస్ చేయాలి రెండవది వచ్చేసి ఎవరైతే మీకు కేసు మీ మీద వేశారో అపోనెంట్స్ అంటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ యొక్క ఫోటో ఫ్రేమ్ కట్టిచ్చేసి నార్త్ వెస్ట్లో మీరు పెట్టుకున్నట్లయితే పంచభూతాలు హెల్ప్తో వాళ్ళను సపోర్ట్ తీసుకుని వాళ్ళ మనసు మారి మనకు కేసు అనుకూలంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే కాంప్రమైజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటుంది సెకండ్ రెమెడీ థర్డ్ రెమెడీ సెకండ్ రెమెడీ వచ్చేసి ఫోటో థర్డ్ రెమెడీ వచ్చేసి స్వర్డ్ అని అంటే కత్తి రాజుల కాలంలో చేయి పట్టుకోవడానికి కత్తి ఉంటుంది కదా అటువంటి కత్తి మనము ఈ నార్త్ వెస్ట్లో ఎగ్జాక్ట్గా నార్త్ వెస్ట్లో మూడకు మూలకు వెస్ట్ సైడ్ గోడకు మనము వేలాడదీసినట్లయితే ఈ దోషం ఉన్నవాళ్ళు వాటికి పర్ఫెక్ట్గా పనికి వస్తుంది అలా మీరు వేలా వేలాడదీసినట్లయితే కొన్ని నెలల్లోనే తక్కువ నెలల్లోనే కోర్టు కేసులు కాంప్రమైజ్కి వచ్చేసి అవి క్లోజ్ కావడం అనేది జరుగుతుంది ఇక్కడ ఏంటంటే కోర్టు కేసుల్లో నాట్ ఓన్లీ అమౌంట్ మెంటల్ టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ వచ్చేది దానికంటే డబ్బు పోయేది పోతుంది కానీ మెంటల్ టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది దాని ఎఫెక్ట్ మన రెగ్యులర్ ఇన్కమ్ మీద ఫ్యామిలీ మీద పిల్లల మీద పడుతుంది అది చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ మూడు పరిహారాలు ప్లస్ మనం చెప్పిన పట్టీస్ ఎక్కడెక్కడైతే ఏ కలర్ పట్టీ వేసుకోవాలా వేదిక మహావాస్తు ఎటువంటి పట్టి చెప్తుందో వాటిని వేసుకుని మీకు ఉన్న కేసుల నుంచి చాలా త్వరగా ఆ యాగంటి ఉమామేశ్వరుడి దయతో బయటపడాలని ఆశిస్తున్నాను శివభోం ఓం ఇలాంటి ఎన్నో ఐడియాస్ మనకు బిఎంఈటి పవర్ ప్యాక్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది ఈ నెల పన్నెండవ తారీఖు హైదరాబాద్లో ఇరవై మూడవ తారీఖు తిరుపతిలో ఇరవై ఆరవ తారీఖు వి విశాఖపట్నంలో బిఎంఈటి పవర్ ప్యాక్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలు వాటి నుంచి ధనం డబ్బు ఎలా సృష్టించుకోవాలి డబ్బును ఎలా డబుల్ ట్రిపుల్ తక్కువ సమయంలో చేసుకోవాలి మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది పవర్ మెడిటేషన్ చాట్ సహాయంతో మీకు లైవ్గా ఒక సెషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకున్న వ్యాపారాలు మీకున్న ఇంటిలో ఉన్న సమస్యలు వాటికి నేను ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చి మూడు బిజినెస్ ఐడియాస్ కూడా ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్లాస్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నెంబర్లో కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి శివ